पिता पुत्र पवित्रात्म नामना आमेन परलोक तंडे नम सर्वेश्वर ఈ పవిత్ర వారములో మా జీవితాలను మీ సమక్షంలో ఉంచుకొని మీ చిత్తాన్ని తెలుసుకొని మీ చిత్తానుసారం జీవించే భాగ్యాన్ని మీరు ఏర్పరిచిన బంగారు భవిష్యత్తుని పొందే అనుగ్రహాన్ని మాకు ప్రసాదించండి అపార ప్రేమతో కృపతో మా కొరకు ఉత్తానమై మీ పాటల మరణం ద్వారా మీ ఉత్తానం ద్వారా మాకు నూతన జీవాన్ని ప్రసాదించినందుకు వందనాలు అర్పిస్తున్నాము మా జీవితాన్ని పరిపూర్ణంగా మీకే సమర్పించుకొని మీ చిత్తానుసారం జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని వేడుకొనుచున్నాము మా నాదురైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము ఆమేన్ ప్రభు యేసు యందు ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలమైన మనము దేవుడు మనల్ని ఎందుకు సృష్టించారు దేవుని యొక్క చిత్తం ఏంటిది దేవుని ప్రణాళిక ఏంటిది అని మనం ఆలోచన చేయాలి దైవ చిత్తాన్ని తెలుసుకొని దైవ ప్రణాళిక ప్రకారము మనం జీవించగలిగితే దైవ శక్తితో ప్రభు చిత్తాన్ని నెరవేర్చగలిగితే ప్రభు మన కొరకు తన మరణ పునరుత్థానం ద్వారా తీసుకుని వచ్చిన బంగారు భవిష్యత్తును నిత్య మోక్ష రాజ్యాన్ని మనకు ప్రసాదించగలుగుతారు యెషయా గ్రంథము 49వ అధ్యాయము 1 నుండి వచనాలు ఈ విధంగా తెలియజేస్తున్నాయి ద్వీపములారా నా మాట వినుడు దూర ప్రాంతపు జాతులారా నా పలుకులు ఆలకింపుడు నేను తల్లి కడుపున పుట్టినప్పటి నుండి ప్రభునామము జ్ఞాపకం చేసుకునేను అతడు నాకు పదునైన కత్తి వంటి వాక్కు నొసిగాను తన హస్తముతో నన్ను రక్షించెను నన్ను వాడి అయిన బాణముగా చేసి వాడుకొనుటకు తన అమ్ముల పొదిలో దాచెను అతడు నాతో ఇజ్రాయేలు నీవు నా సేవకుడవు నీ వలన నాకు కీర్తి కలుగును అని చెప్పాను ఈ వాక్యం మనకు నిజంగా లోకరక్షకుడైన ప్రభు యేసు యొక్క జీవితంలో నెరవేర్చబడ్డది దేవాది దేవుడు మనపై గల అపార ప్రేమ వల్ల కృప వల్ల మన రక్షణ కొరకే తన ఏకైక కుమారుని ఈ లోకంలోనికి పంపించి ఈ లోక రక్షణార్థము మన జీవితాలనే పరిపూర్ణంగా త్యాగం చేసే అనుగ్రహాన్ని దయచేశాడు అందువల్లనే దేవాది దేవుడు యేసుక్రీస్తు యొక్క నామాన్ని అన్ని నామములో ఘనమైన నామంగా చేసి ప్రభు నామం ముందట మోకరించి స్తుతించే అనుగ్రహాన్ని దయచేశారు మరి దేవుని బిడ్డలమైన మనము కూడా మన జీవితాన్ని పరమార్థాన్ని గ్రహించాలి ఏదో అనుకోకుండా మనం ఈ లోకంలోనికి రావలేదు దేవుని యొక్క ప్రణాళికతోనే మనం ఈ లోకంలో ఏం చేసి వచ్చాము దేవుడికి మనలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఒక ప్రణాళిక ఉన్నది ఆ ప్రణాళికను తెలుసుకొని దాని ప్రకారం మనం జీవించడం మనం నేర్చుకోవాలి ఈ లోకంలో ఎన్నెన్నో చేయాలని చెప్పి మనం సంకల్పిస్తూ ఉన్నాము గొప్ప గొప్ప అంతస్తులను పొందాలని గొప్ప గొప్ప అనుగ్రహాలను లభించాలని గొప్పగా ఈ లోకంలో జీవించాలని 10 మంది మెచ్చుకోవాలని పొగడాలని మనం భావించుకుంటాము ఈ లోకమంతా కూడా సంపాదించడానికి సంపాదించే దానంతా కూడా మన సంతోషం కోసం వెచ్చించాలని ప్రయత్నం చేస్తుంటున్నాము కానీ లోకమంతను సంపాదించి మన ఆత్మను కోల్పోయినట్టయితే లాభం ఏంటని ప్రభువే మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు అందువల్లనే
ప్రభు చిత్తాన్ని మనం తెలుసుకోవాలంటే అనుదినము ప్రభు వాక్కును విని ధ్యానించడం మనం నేర్చుకోవాలి. యెషయా గ్రంథము 53:4-5 53:4-5 ఈ విధంగా తెలియజేస్తున్నాయి. ప్రభువైన దేవుడు నాకు బోధ చేయు శక్తిని అనుగ్రహించెను. నేను అలసిపోయిన వారిని ఓదార్చుటకు అతడు నాకు సంభాషణ శక్తిని దయచేసెను. ప్రభు ప్రతి ఉదయము నన్ను బోధించి నేను శిష్యుని వలె అతని బోధన ఆలించినట్లు చేసెను. ప్రభువైన దేవుడు నాకు జ్ఞానము దయచేసెను. నేను అతనికి అడ్డు చెప్పలేదు, అతని మాటను పెడచెవిన పెట్టలేదు అని వాక్యంలో తెలియజేస్తున్నారు. ప్రభు మనల్ని అనుదినము కూడా లేపి తన పాదాల చింత కూర్చోబెట్టి తన వాక్కును మనకు వినిపిస్తూ వాక్యానుసారం జీవించమని కోరుతూ ఉన్నారు. అనుదినము మనము ప్రభు వాక్యను చదువుతూ ఆలకిస్తూ ప్రభు వాక్కును ధ్యానిస్తూ ధ్యానించిన దాన్ని ప్రభుశక్తి చేత అర్థం చేసుకొని దాన్ని జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. అప్పుడే మన జీవితం సఫలమవుతుంది. దైవ జీవితం యొక్క పరమార్థాన్ని మనం గ్రహించగలుగుతాము. మన అనుదిన జీవితంలో ప్రభు యేసుని అనుసరించడానికి ఎల్లవేళలా ప్రయత్నం చేయాలి. ప్రభు అయిన మనస్తత్వము మనకు ఉండాలని ఫిలిప్పీలకు రాసిన లేఖ 2:5-11 తెలియజేస్తున్నాయి. ఏ విధంగా అయితే ప్రభు తన దైవ అంతస్తును దైవ మహిమను పక్కనకు పెట్టి ఒక సామాన్య మానవుడిగా ఈ లోకంలో జన్మించి సామాన్యులో ఒకడిగా జీవించి మన కొరకు మన రక్షణ కొరకు తనను తాను పరిపూర్ణంగా రక్తునిగా చేసుకొని అవమానకరమైన సిలువ బాధలను అనుభవించి తనను తానే అర్పణగా సమర్పించుకున్నారు. బలిగా సమర్పించుకొని తన బలి ద్వారా మనందరినీ కూడా పాప విముక్తులుగా చేసి తన రక్షణ వరాలను మనకు ప్రసాదించారు. మరి మనము మన జీవితంలో ప్రభును అనుసరించాలంటే అనుదినము ప్రభు యొక్క వాక్కును ఆలకించాలి, చదవాలి, ప్రభు వాక్యానుసారం జీవించడానికి ప్రయత్నం చేయాలి, ప్రభుని వాక్కును విధేయించి జీవించడం మనం నేర్చుకోవాలి, మనల్ని మనము రక్తులుగా చేసుకొని మన మట్టి నుండి వచ్చిన వారం మట్టిలోనే కలిసిపోతామన్న సత్యాన్ని గ్రహించి అహంభావాన్ని కోపతాపాలను ఈలోక వ్యామోహాలను అంతస్తుల గురించి వ్యామోహాలను ధనధాన్యాల కొరకు గురించి వ్యామోహాలన్నిటి కూడా వదిలిపెట్టుకొని పరిపూర్ణంగా రక్తుడిగా జీవించడం మనం నేర్చుకోవాలి. ఏమి లేనివాడిగా ఈ లోకంలో వెంచేసి వచ్చిన మనము ఏమి లేనివాడిగానే జీవించడం మనం నేర్చుకోవాలి. ఈ వ్యామోహాలను ఎప్పుడైతే మనం తుదముట్టించి మనల్ని మనం ప్రభుకు సమర్పించుకుంటామో మనం ప్రభుకు ఒక అమూల్యమైన కానుకగా సమర్పించగలుగుతాము. ప్రభు ఎంతో ప్రేమతో ఇతడు నా ప్రియమ కుమారుడు, ఈమె నా ప్రియ కుమార్తె, వీరి యందు నేను ఆనందిస్తున్నానని చెప్పగలుగుతారు. ప్రభు ఆశీస్సులను పొంది ప్రభు ఆనందంలో పాల్పంచుకొని ఆ నిత్య మోక్ష రాజ్యాన్ని మనం సొంతం చేసుకోవాలి. ఆ విధంగా చేయడానికే ముఖ్యంగా ఈ పవిత్ర వారంలో ప్రభు ధ్యానంలో జీవిస్తూ మనలో ఉన్న పాపాన్ని పాపాంధకారాన్ని రూపుమాపమని తన దైవ వెలుగును మనకు ప్రసాదించి దైవ జ్ఞానాన్ని దయచేసి తన చిత్తాన్ని తెలుసుకొని చిత్తానుసారం జీవిస్తూ
తాను ఏర్పరిచిన బంగారు భవిష్యత్తును పొందే భాగ్యాన్ని దయచేయమని ప్రభుని ప్రార్థించుదాము. ఆ దేవాదిదేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఈ పవిత్ర వారం యొక్క సాంగ్యాలలో పాల్గొనే అనుగ్రహాన్ని దయచేసి తన అపార ఆశీస్సులను మీపై కుమ్మరించి ప్రభుయందు ఆనందించే విధంగా ప్రభునామాన్ని మహిమపరిచే విధంగా దీవించి కాపాడుదురుగాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.